రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు నేను నిజమైన హిందూ నిక్కర్సన హిందూ బట్టలు చింపుకునే హిందూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు అందుకే రా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంగా ఆ స్వామి వారి ముందే నేను ప్రమాణం చేస్తా ఈ ఇష్యూతోని మాకేం సంబంధం లేదు మా పార్టీకి సంబంధం లేదని చెప్పి నీ పార్టీకి నీకు సంబంధం లేదు నేను ఎలాంటి కుట్రలు చేయలేదు అని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు రా అని చెప్పి నిన్న సవాల్ చేసినా ఉదయం 9 గంటలకే రమ్మన్నా వస్తే నన్ను ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టారు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు బండి సంజయ్ రాడి అనుకున్నారు నేను ముఖ్యమంత్రి వస్తానని అనుకున్నా నేను రాలే ముఖ్యమంత్రి తెలుసుకున్నా అక్కడి నుంచి ఇక్కడ రాక ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఇప్పుడు ఏమవుతుందో పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి ఎట్టి బస్సులో బండి సంజయ్ని ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలి లేకుంటే మా బతుకులు బర్బాద్ అయితే మన ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి భయపడ్డారు కాబట్టి ఈ టైంకి రావడం జరిగింది సరే ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన అప్పటి నుంచి తెలుసుకుంటూ వస్తున్నా రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు ఇలా మేము నిజాయితీగా నిబద్ధతలు కాబట్టి ఇలా లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ముందు కళ్యాణ వాళ్ళ సన్నిధానంలో తడి బట్టలతోని గుళ్ళోకి జొర్రి నేను ప్రమాణం చేసిన గమ్మత ఏంటంటే గాయి గాయి గత్తర గత్తర ఢిల్లీ నుంచి వచ్చిరి దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరి దొరికిరి ఇప్పుడు జైల్లోనే ఉండ్రి ఎవడో కూడా వచ్చి తలమాసినోడు తడి బట్టలతో ప్రమాణం చేస్తావా ఇంకోటి వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా ఇది గిది రాజకీయమా దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా కేసు న్యాయస్థానాలలో ఉన్నది రేపు తేల్తుంది నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేసిన అంటారు అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్పలేను కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్న సూచనప్రాయంగా నిన్న మొన్న మీరు టీవీలలో చూసారు కదా అది గింతే కానీ దొరికిన దొంగ గింతున్నది ఢిల్లీ పీఠమే దుమ్ము దుమ్మురేగిపోయే పరిస్థితి ఉన్నది రాబోయే రోజులలో అవన్నీ బయటపడతాయి ఈ దుర్మార్గులను కూకటి వేళ్లతో పీకేసి బంగాళాఖాతంలో ఇసిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు భారతదేశానికి నిష్కృతి లేదు ఈ మతోన్మాదులు పెట్టుబడిదారుల తొత్తులు ఈ పిచ్చి వ్యక్తులు అరాచకం సృష్టించే వ్యక్తులు ప్రజాస్వామికంగా గెలిచిన ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా కూలగొట్టేటువంటి దుర్మార్గులను తన్ని తరిమేయకపోతే సాగనంపకపోతే దేశం బాగుపడదు దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని నేను చెప్తా ఉన్నా ఎటువంటి పోరాట యోధులు పుట్టింది ఎటువంటి ఎర్రజెండా ఉద్యమాలు నడిచిన నల్గొండలో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ధర్మభిక్షం గౌడ్ గారు ఆరుట్ల కమలాదేవి గారు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆనాటి నల్గొండ జిల్లాలో చాకలి ఐలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు రావి నారాయణ రెడ్డి గారు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు నడయాడిన నేల ఈ నేల ఎన్ని పోరాటాలు చూసిన నేల ఈ నేలను కూడా ఆగం చేద్దామని ఇటువంటి చైతన్యం ఉన్న గడ్డ మీద కూడా వచ్చి పాముల్లాగా వచ్చి మనల్ని గాయి గాయి చేసే ప్రయత్నం చేస్తారు మీ అందరికీ నేను దండం పెట్టి చెప్తా ఉన్నా బలవంతంగా మన మీద రుద్దబడ్డ ఈ మునుగోడు ఎన్నిక వాళ్ళకి చెంపపెట్టు కావాలి కనువిప్పు కావాలి ఊరికే తమాషలకు కాకుండా కాదు వామపక్ష టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే మాటనే మనవి చేస్తా ఉన్నా మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా 20 ఏళ్లలో గత 20 ఏళ్లలో నేను సభ మాట్లాడలే 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు నేను వస్తుంటే బాధతో వచ్చిన ఇక్కడికి వచ్చే ముందు ఏం తప్పు చేసినట్టు జగదీష్ రెడ్డి గారు ఎందుకు పంపించారు ఇక్కడి నుంచి ఆయనను ఎందుకు నిషేధించారు ఆయన గుండాగిరి చేసిండా ఎవరైనా కొట్టిండా దౌర్జన్యం చేసినామా అసలు టీఆర్ఎస్కా చరిత్ర ఉందా వామపక్షాలకు ఆ చరిత్ర ఉందా ఏం దౌర్జన్యం చేసినామని ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేము చేసుకుంటున్నాం ఈరోజు ఆ బాధ ఉంది వీటన్నిటికీ జవాబు 3వ తారీఖు దాకా దయచేసి అప్రమత్తులై ఉండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా ఈ చైతన్యాన్ని ఇస్తే కాపాడి బ్రహ్మాండంగా శాంతియుతంగా
హింసకు పోకుండా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరిని ప్రార్థించేది ఒకటే, నాకు అన్ని తెలిసినాయి. బ్రహ్మాండమైన పద్ధతిలో ఇప్పుడు నేను వస్తే మా సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఎన్నిక గెలిచిపోయినామండి, ఎలక్షన్ ఏం లేదు, ఓటు వరుడేయాల్చమని చెప్తా ఉన్నారు. బ్రహ్మాండమైన మేరతో మీరు గెలిపిస్తూ ఉన్నారు, కానీ దుర్మార్గ రాజకీయాలు చేసేవాళ్ళకు, పెట్టుబడిదారులకు చేసేవాళ్ళకు మన వడ్లు కొనమని మనం పోతే యాసంగి దగ్గర నూకలు అవుతాడే తీసుకోమంటే మీరు నూకలు తినరు తెలంగాణ అంటారు. నూకలు తినన్నా మనం, ఎవడైతే మనం నూకలు తినమన్నాడో ఈ ఎలక్షన్లలో వాని తోకలు కత్తిరియాలి మనం.